భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ పై 58389 ఓట్ల మెజార్టీతో మమత గెలుపొందారు. భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ పై 58389 ఓట్ల మెజార్టీతో మమతా గెలుపొందారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ల ద్వారా అందిస్తారు. ప్రసన్న, అంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 50,000 పైగా ఓట్ల మెజార్టీతో ప్రధానంగా భవానీపూర్ లో గెలవడం జరిగింది. ఒక 5 నెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి లాస్ట్ మినిట్ లో రౌండ్ రౌండ్ కి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ లో మమతా బెనర్జీ ఓటం పాలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జస్ట్ 1000 ఓట్ల మెజార్టీతో నందిగ్రామ్ లో ఓటం పాలయ్యారు. అందులోనూ అప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కోటరీలోనే మమతా బెనర్జీ కూటమిలోనే పనిచేసిన వ్యక్తి సువేందు అధికారి మీద ఓటమి పాలవడం జరిగింది. దాంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 6 నెలల లోపు ఆమె ఏదో ఒక అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి, లేకపోతే ఎమ్మెల్సీగానే కంటిన్యూ అవ్వాలి. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కౌన్సిల్ ఉన్న పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్సీగా అవకాశం లేదు, ఎమ్మెల్యేగా గెలవాల్సిన పరిస్థితి కాబట్టి భవానీపూర్ నుంచి అప్పుడు ఉన్న అభ్యర్థిని రాజీనామా చేయించి తిరిగి పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ కూడా ప్రియాంక రూపంలో గట్టి పోటీ ఇద్దామనే ఆలోచనలో ఉంది. అయినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విపరీతమైన విజయం సాధించారు కాబట్టి బీజేపీ ఎంతగా ప్రయత్నం చేసినా అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చేసినప్పటికీ కూడా అధికారంలోకి రాని పరిస్థితి. టీఎంసీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి ఆమె ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడం జరిగింది. 50,000కు పైగా మెజార్టీ రావడం అంటే భవానీపూర్ నుంచి 50,000కు పైగా మెజార్టీ రావడం అనేది బహుశా తృణమూల్ కాంగ్రెస్ నేతల్లో కొంత ఆనందాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ కూడా ఫైట్ ఇచ్చి ప్రయత్నం చేసింది. ప్రియాంకను పోటీలో పెట్టడం, ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసి గట్టి పోటీ ఇస్తారని భావించారు. అయినప్పటికీ కూడా 50,000 ఓట్లతో మమతా బెనర్జీ విజయం సాధించడం అనేది పశ్చిమ బెంగాల్ టీఎంసీ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. మరి ఈ ఈక్వేషన్ ని బీజేపీ ఏ రకంగా చూస్తుంది? భవానీపూర్ లో విజయం సాధించింది కాబట్టి మమతా బెనర్జీకి సంబంధించి బీజేపీ ప్రతిపక్షంగా ఎలాంటి పాత్ర పోషిస్తుంది, రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్ అదేవిధంగా పంజాబ్ ఎన్నికలు కూడా త్వరలో జరుగుతున్నాయి కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.